దైవభక్తి ఛానల్ సందర్శకులకి నమస్కారం. ఇవాళ ఒక విషయం చెప్పుకుందాం. ఇదివరకు మనం చెప్పుకున్నాం గ్రహావస్థలు, గ్రహ ప్రభావాలు అని చెప్పి, అలాగే నాస్ట్రాడామ్ చెప్పింది, అలాగే ఇప్పుడు యోగిని కూడా చెప్పింది 23వ సంవత్సరం ఇదైపోతుంది అదైపోతుంది అని చెప్తున్నారు కదా. ఇవన్నీ ఇప్పుడు శాస్త్రజ్ఞులు ఏదో చెప్పేస్తున్నారు, డెవలప్ అయిపోయింది అనుకుంటాం. ఏమీ లేదు, అంతా ఎప్పటి నుంచో ఉన్నదే. అది ఎలాగంటే మనం రామాయణంలో చూస్తే, ఎప్పుడైతే అవతల ఒడ్డున రాముడు వానర సేనతో ఉన్నాడో, ఇవతల విభీషణుడు మాల్యవంతుడు అంటే రావణుని మామ, వాళ్ళిద్దరూ కూడా రావణుడికి నచ్చ చెప్పడానికి చూస్తారు. ఎందుకయ్యా ఇంత ఇలాగ తెచ్చుకున్నా, లేనిపోని ఉత్పాతాలు తెచ్చుకుంటావు, చూడు వాళ్ళు ఎంత చక్కగా చెప్పారో, ఈ ఉత్పాతాలు ఎందుకు తెచ్చుకుంటావు, ఆ సీతాదేవిని ఇచ్చేసేయి, రాముడికి పంపేసేయి, నీకు క్షేమం వాళ్ళకే క్షేమం, ఈ గొడవలు ఉండవు అంటాడు అనమాట. బే అంటాడు. అప్పుడు రావణుడు కూడా కొన్ని ఉత్పాతాలు చెప్తాడు అన్నమాట, ఇలా జరుగుతోంది నేను చూశాను కాబట్టి చెప్తున్నాను అని. అలాగే మాల్యవంతుడు చెప్తాడు, అయినా వినడు, కానీ అవి జరగవలసింది, జరిగి తీరుతుంది, ధర్మం విజయోస్తున్నారు కదా, ఆ ప్రకారంగా జరుగుతుంది. ఇప్పుడు ఈ ఉత్పాతాలు ఏ విధంగా ఉంటాయంటే మూడు విధాలు, దివ్య, అంతరిక్ష, భౌమ అని మూడు ప్రకారాలుగా ఉంటాయన్నమాట. ఏ ఇవి గ్రహాల వల్ల, నక్షత్రాల వల్ల కలిగే అనిష్ట భయం దివ్యోత్పాతం అనబడుతుంది. ఉల్కాపాతాలు ఆకాశంలో గంధర్వ నగరం కనబడడం, మంటలు సూర్యచంద్రుల చుట్టూ గోచరించడం, ఖడ్గవృష్టి, అతివృష్టి, అనావృష్టి వంటివి అంతరిక్ష జన్యోత్పాతాలు. జలాశయాల్లో, వృక్షమూలం వద్ద, పర్వతంలో, భూమిపై కంపించే భూకంపాలు భయోత్పాతాలు అనబడతాయి. ఈ రెండు ఉత్పాతాల ప్రభావం ఒక వారం దాకా ఉంటుంది. ఇలాంటివి మనం చూడండి, ఒక చోట వర్షం కురిసినప్పుడు పేపర్లో కూడా చూస్తూ ఉంటాం, ఏమిటి చేపల వర్షం కురిసిందని, అలాగే ఇంకోటని ఇంకోటని, అలాగే ఇవి కూడా మాట. ఇప్పుడు వీటిల్లో చాలా మటుకు ఆలోగా వారం రోజు దాకా ఉంటాయి, ఆలోగా శాంతి చేయించకపోతే చాలా కాలం వరకు ప్రభావం అశాంతిని సృష్టిస్తూ అలాగే నిలబడిపోతుంది. దేవతల బొమ్మలు నవ్వడం, రక్తం స్రవించడం, మబ్బు లేకుండా ఉన్నట్టుండి మెరుపు పిడుగు రావడం, వచ్చిపడడం, హింస, నిర్దయ పెరగడం, పాములు పైకి ఉండడం, ఇవన్నీ దివ్య ఉత్పాతాలు. ఇవన్నీ దుర్నిమిత్తాలే. మేఘంలో పుట్టిన వాన కేవలం కొండపైనే కురిసి నేలపై పడకపోవడం అదొక ఉత్పాతం. ఒక వారం దాకా పుట్టే ప్రాణులన్నీ ఆవరణ లోపలే పోతాయి. చూడండి ప్రభావాలు ఎలా ఉంటాయో. ఒకే రాశిపై శని, మంగళ, సూర్యగ్రహాలు నిలబడితే అప్పుడే భూమిపై ఎల్లడలా పొగలు కనబడితే చాలా పెద్ద ఎత్తున జనసంహారం జరిగే అవకాశాలు ఉంటాయి. బృహస్పతి తన రాశి నుండి అతిచారం చేస్తే, అనగా తను ఉండవలసినంతకాలం అందులో ఉండకుండా తీవ్ర వేగంతో ముందుకు దూసుకుపోతే, అక్కడ శని కూడా ఉండకపోతే మొత్తం రాజ్యమే నష్టమైపోయే సంభావన ఉంది. సో ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. పగలే సూర్యుడు కొద్దిసేపు కనపడకుండా పోయి దిక్కులలో మంటలు రేగి ధూమకేతువులు తొకచుక్కలు కనిపించి మాటి మాటికి భూమి కంపించిన, రాజుగారి పుట్టినరోజునాడు ఇంద్రధనస్సు కనిపించిన, చూడండి ఏ విధంగా ఉంటుందో చెప్తున్నాను. చాలా పెద్ద దుర్నిమిత్తం అనగా అపశకునం అని చెప్తున్నాడు. భయంకరమైన పెను తుఫాన్లు వస్తాయి. గ్రహాలు తమతో తాము, తమలో తాము యుద్ధాలు చేసుకుంటున్నట్లు కనిపిస్తుంది. 3 నెలలలోనే 2 గ్రహణాలు పుట్టుకొస్తాయి. మనం ఇప్పుడు చూసాం, మనం ఒకే నెలలో 2 గ్రహణాలు వచ్చాయి, చూసాం కదా, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం. ఇక్కడ ఏం చెప్తున్నాడు, 3 నెలల్లోనే 2 గ్రహణాలు పుట్టుకొస్తాయి. మహాభారతంలో జరిగింది, యుద్ధం జరిగింది, ఇప్పుడు జరుగుతుందని మనం ఇప్పుడు దాన్ని బేసిస్ తీసుకుని చెప్తున్నాం. అయితే అప్పటికే ఉంది సైన్స్, వాళ్ళు ఎప్పుడో ప్రిడిక్ట్ చేశారు, అన్నీ ఉన్నాయి. కానీ మనం ఇప్పుడు ఈ ఇదిలో ఈ విధంగా చెప్పుకోవడం జరుగుతుంది. 3 నెలల్లోనే 2 గ్రహణాలు పుట్టుకొస్తాయి. ఉల్కలు పెద్ద సంఖ్యలో పడి రాలి పడిపోతుంటాయి. ఆకాశంలోనూ భూమిపైన కప్పలు పరిగెడుతుంటాయి. పచ్చటి చినుకులు పడతాయి. రాళ్లతో సింహాకృతి, మార్జాలాకృతి కనిపిస్తాయి. రాళ్లల్లో ఈ
జంతువుల యొక్క ఆకృతులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ అపశకునాలకి ఫలితం రాజ్యంలో తీవ్రమైన కరువు కాటకాలట, రాజు యొక్క వినాశం. క్షేత్రంలో కానీ ఫాల్గుణంలో కానీ నదీ వేగం అకస్మాత్తుగా అత్యధికంగా పెరిగిపోతే రాజ్యంలో విప్లవం వస్తుంది. చూడండి, ఈ చైత్రమాసంలో కనుక ఈ విధంగా అయితే ఇవన్నీ సూర్యజన్య అద్భుత ఉత్పాతాలు. అందుకనే ఇప్పుడు అంటున్నారు కదా, రెండు గ్రహణాల వల్ల సూర్య ఉత్పాతాలు వస్తాయి, ఇదైపోతుంది అదైపోతుందని చెప్పుకొస్తున్నారు. రాజ్యాలు రాజకీయాలు వేడెక్కిపోతాయి, ఎవడెవడు నరుక్కుంటాడో తెలీదు, నదీ జలాలు ఇదైతే ఇది అని చెప్పుకొస్తున్నారు. వీటి ఆధారం మీదే చెప్పుకొస్తున్నారు. ఇవన్నీ ఎప్పుడు చెప్పారు? భవిష్యత్తులో జరిగే విషయాలని చెప్పి భవిష్య పురాణంలో ఇవన్నీ చెప్పుకొచ్చాడు ఆయన. చూడండి, ఈ భవిష్య పురాణం అప్పటికి, ఈ కాలం మనం ఉన్న ఈ కాలం అప్పటికి భవిష్యత్తు కదా, కాబట్టి జరిగేవన్నీ చెప్పారు. కాబట్టి ఇవి నిశ్చితంగా జరుగుతున్నాయి, జరగలేదనడానికి అవకాశమే లేదు. శాస్త్రపరంగా కూడా భౌతిక శాస్త్రజ్ఞులైనా కానీ అంతరిక్ష శాస్త్రజ్ఞులైనా కానీ అంతరిక్షంలో తిరిగి వచ్చి చెప్పినా కానీ వీటిని ఎవడు మార్చలేడు అన్నమాట. అది సంగతి. సూర్యమంత్రం ద్వారా హవనం చేయాలి. ధాన్యాదులు నిస్సారమైపోవడం, ఆవులు నిస్తేజమైపోవడం, నూతులలో నీరు ఉన్నట్టుండి పాడైపోవడం, చెడిపోయిన బావి పాడైపోయింది అంటాం. చూడండి, ఇవన్నీ సూర్యజనిత ఉత్పాతాలట. వీటి శాంతికి కమల పుష్పాలతో వే ఆహుతులు ఇవ్వాలి. వికృత పక్షి, పాలిపోయిన కపోతం, తెల్లని గుడ్లగూబ, బాగా నలిపైపోయిన కాకి, కారాకుల పక్షి, ఇదేదైనా ఇంట్లోకి వచ్చి పడితే ఆ ఇంటికి ఏదో మహాపద ఉపద్రవం వచ్చి పడుతుందని తెలుసుకోవాలి. మెళ్ళలోనున్న మాలలు హారాలు మనిషి కదలికపోయినా, అవి కొట్టుకుంటూ చిక్కుపడిపోయినా, అప్పుడే పుట్టిన బాలకునికి దంతాలు మొలుకుచూ వచ్చిన, దేవతా ప్రతిమలు నవ్వుతున్నా, వాటికి చెమట పట్టినట్లు కనిపించిన, ఇంటిలో కానీ గొడ్ల చావిట్లో కానీ పామైనా కప్పైనా ప్రసవించిన, ఆ ఇంటి ఇల్లాలు 6 నెలల్లో నశించిపోవచ్చు. ఇటువంటి ఉత్పాతాలు అన్నమాట. ఇంటి మీద కానీ ఇంటి ముందలి భాగంలోనున్న చెట్టుపై కానీ పెద్ద శబ్దంతో పిడుగుపడి అగ్నిజ్వాలలు కనిపిస్తే గొప్ప ఆపద సంభవిస్తుంది. వీటి శాంతికే సూర్యభగవానుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకోవాలి. దీనికేం చేయాలంటే నువ్వులు పాయసంతో ఆయనకి ఒక వే ఆహుతి ఇవ్వాలి, గోదానం చేయాలి. అందుకనే మనం ఇదివరకే చెప్పుకున్నాం, సూర్యుని యొక్క ప్రభావం అందుకుని మనం నిత్యం ప్రార్థిస్తూ ఉండాలన్నమాట. బ్రాహ్మణులకు దక్షిణలు ఇవ్వాలి, దీనివల్ల శీఘ్రమే శాంతి లభిస్తుంది. అనుకోకుండా ధ్వజాన్ని, చామరాన్ని, సింహాసన విభూషితమైన రథంపై రాజును, ఛత్రాన్ని, స్త్రీ పురుషుల దెబ్బలాటలని చూడరాదు. ఇవి కూడా ఈ సమయాల్లో ఈ విషయాల దగ్గరికి వెళ్ళకూడదు, అంటే అవే కనిపించకూడదు అని చెప్పడం అన్నమాట. అందుకనే మనకి చెప్పారు, కొన్ని చూడకూడని ఉన్నాయి చూడకూడదు, ఒకవేళ చూసినా వెంటనే తప్పుకోమని ఎందుకు చెప్తారు? అదే విషయం అన్నమాట. నేల వణుకుట, కొండలు కొట్టుకునుట, కోయిల లేదా గుడ్లగూబ రోధించుట వంటివి వినిపించినచో ప్రమాదమే. రాజు, మంత్రి, రాజపుత్రుడు, ఏనుగు వంటి ప్రియ ముఖ్య సంస్థలకు నష్టం వాటిల్లుతుంది. తాడి పోక ఒకేసారి పుడితే ఆ ఇంట్లో వారికి ఆ ఆపద కలగవచ్చు. చూడండి, మనం చూస్తాం ఒకసారి కలయికల్లో వచ్చేటువంటిది, ఒక చెట్టుకు మరొక చెట్టు యొక్క పూలు పళ్ళు పూసిన అది సోమగ్రహజన్య ఉత్పాతంగా చెప్పబడింది. ఒక చెట్టుకి ఇంకో చెట్టు వచ్చి ఇదైతే అది ఆ విధంగా. ఇంట్లోని పశువులతో సహా మనుషులంతా రోగగ్రస్తులేలాగైపోయిన మంగళ గృహోత్పన్నమైన ఉత్పాతానికి ఆయులు గ్రహించాలి అయిందని తెలుసుకోవాలి. దీనిలో రాజు, మంత్రి, ఇంటి యజమాని ఊరి మార్గము సూచన. ఇటు భయంకర ఉపద్రవాలు కనబడగానే మంగళశాంతి చేయించుకోవాలి. తేనె నెయ్యి కలిపిన సమితితో తన ద్వారా 10 రాత్రులు 3 బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి దక్షిణగా ఎర్ర రంగు వస్తువులనే ఇవ్వాలి. స్వర్ణంతో కానీ రాగితో కానీ మంగళని ప్రతిమను తయారు చేయించి దానం ఇవ్వాలి. ఈ గ్రహశాంతి కార్యక్రమానికి తప్పక మంచి ప్రయోజనం ఉంటుంది. అంతే కదా గ్రహదోషాలు అని చెప్పినప్పుడు వినరు. చూడండి, మనకు బాగున్నంత వరకు ఏం లేదు అంటారు, తనకు కలిగేటప్పటికి గ్రహదోషం ఏం చేస్తాం అంటాడు, అప్పటికి కానీ వాడికి అనుభవం రాదన్నమాట. ఇలా ఉంటాయన్నమాట. ఎవరు తోలకుండానే గోవులు తోకలను పైకెత్తి పరిగెత్తిపోతున్నా, కుక్కలు పందులు ఇంటి మీదకి ఎక్కిపోతున్నా,
ఇంట్లోని ఆడవారు ఏవో తెలియని భయాలతో ససతమైపోతున్నా, ఉన్నట్టుండి గృహయజమాని మిథ్యావాదిగా మారిపోయినా, పొడమి తల్లి కదలిక లోనైనా, రాజుగారు తీవ్ర వాద వివాదాల్లో ఇరుక్కున్నా, ఇంట్లోని గోవులు ఆ కారణంగా పెద్ద పెట్టున అరుస్తున్నా, ఈ ఉత్పాతాలన్నీ బుధగ్రహజన్యాలని తెలుసుకోవాలి. వీటిని తప్పించుకోవడానికి బుధం ఉద్దేశించి పెరుగు తేనె నెయ్యిలను అపామార్గ సమితితో చెరువు అన్నంతో మంత్రం ద్వారా పదివేలా ఆకులివ్వాలి. బుధిని బంగారు పుచ్చుమను, పాలిచ్చే ఆవును దానం ఇవ్వాలి. మన శక్త్యానుసారం దానం అనేది ఇచ్చుకుంటే కొంత పరిహారం మాట. కాలం కాని కాలంలో పశువులు సంగమించడం, యమల సంతతి జన్మించడం, ఉన్నట్టుండి ధనధాన్యాదులు తరిగిపోతుండడం, ఇంట్లోని స్తంభాలేవి తగలకుండానే పగుళ్ళు వేయడం, పిల్లలు కప్పలు గోళ్లతో పిల్లులు కప్పలు గోళ్లతో ఇంట్లోని నేలను గీరుతుండడం, ఇంటి మీదకి ఎక్కడానికి ప్రయత్నించడం, ఈ దోషాలన్నీ కనబడుతూ ఉంటాయి. ఇల్లు 6 నెలల్లో సర్వనాశనం అయిపోతుంది. ఒక కుటుంబ సభ్యుని మృతి, కుటుంబంలో తీవ్ర కలహాలు, వ్యాధులు ఉత్పన్నమగుట ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. బిలవృక్షంపై ఆడుగ్రద్ద మగగ్రద్ద ఒకే మారు కనిపించడం జరిగితే రాజుకి మతిభ్రమణం, ప్రసాదానికి హాని, అమాత్యవర్గం రాజుకి వ్యతిరేకించడం అనేటువంటిది జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ బృహస్పతి జన్య దోషాలు, బృహస్పతి గ్రహం వల్ల జరుగుతాయి. వీటి శాంతికే బృహస్పతికి శాంతి హోమాలు చేయాలన్నమాట. కుండల్లో బిందెల్లో నీళ్ళన్నీ రాక్షసులు త్రాగేస్తున్నట్లు అనిపించిన పంచదార తైలం వెండి తాండవ నృత్య చిక్కుడు గింజల వంటివి ధాన్యాలు లేనివి ఉన్నట్లు ఉన్నవి లేనట్లు కనపడిన తామ్రం కంచు ఇనుము గాజు వంటివి ఇంట్లో లేకుండా ఉన్నట్లు కనపడిన ధన నష్టం అనేక వ్యాధులు కలుగుతాయి. రాజు భయంకర ఉపద్రవం వల్ల బంధనాల్లో చిక్కుకుంటాడు. గోవులు అశ్వాలు సేవకులు తగ్గిపోతుంటారు. పళ్ళపై పళ్ళు మొలవడం, కొండలలోంచి పాత్రల నుండి మేఘగర్జనలు వినపడడం జరిగితే ఇంటి యజమానికి ఆపద వాటిల్లుతుంది. వాటిని పళ్ళపై పళ్ళు రావడానికి అక్రమ దంతాలు అంటారట, అవసరం లేనటువంటివి అక్రమమైనటువంటివి. ఇవన్నీ శుక్రగ్రహజనిత దోషాలు. ఈ గ్రహశాంతి జరుపుకోవాలి. పెరుగు తేనె నేతిలో ఉంచిన సమీపత్రాలతో హవనం చేసి బ్రాహ్మణుడికి 2 తెల్లని వస్త్రాలను, 1 తెల్ల పువ్వును, 1 స్వర్ణ ప్రతిమను దానం ఇవ్వాలి. ఈ విధంగా ఇవన్నీ కూడా, ఈ ఉత్పాతాలన్నీ కూడా గ్రహాల నుండి ఏర్పడుతున్నాయి. అందుకనే చెప్పడం జరిగింది. ఆ ప్రభావం ఎలా ఉంటుందంటే సుఖం గురించి చెప్పుకున్నట్లే దుఃఖం గురించి కూడా చెప్పుకొని తెలుసుకుని దానికి తగ్గ పరిహారం చేసుకోవాలన్నమాట. ఆలయ భూమి రక్తవర్ణంలో కానీ పుష్పితమైన కానీ కనబడితే అక్కడక్కడ ఉత్పాతాలు సంభవించవచ్చు, ఆపదలు రావచ్చు. అన్ని ఔషధులు గుర్రాలు మత్తెక్కిపోయి హింసాత్మకాలే ప్రవర్తించి నగరాల్లో గ్రామాల్లో రాజుగారికి శత్రువులు ఎక్కువైపోయి పశువులన్నీ ఊరకనే ఉరుకులు పరుగులు పెట్టి ఉడుములు శాంఛనులు ప్రేతాత్మలు అంటే ధనార్థం ఉడుములు అంటే పుర ప్రజల గుమ్మాల్లోకి వచ్చి నిలబడి ఒక రకమైన చిరాకు వాతావరణాన్ని ఆవరించి ఉంటే అశుభాలు జరుగుతాయి. రాజు పేద ధనహాని జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ శనిగ్రహం వల్ల జరుగుతూ ఉంటాయి. వీటికి శాంతి చేసుకోవాలి. ఏమండి, నల్లని దూడను కలిగిన ఆవును, 2 వస్త్రాలను, బంగారాన్ని వేడిని చందేవునికి వచ్చి మనం దక్షిణంగా ఇవ్వచ్చు. ఈ విధంగా దానం చేయడం వల్ల ఉపశమనం. మేఘాలు గర్జించకుండానే ఎర్రని పచ్చని శిలావర్షం వస్తే, కురిస్తే, కనిపిస్తే, గాలి వేయకుండా చెట్లు ఊగినట్లు అనిపిస్తే, ఇంద్రధను ఇంద్రధ్వజము నేల రాలిపోతే, పగలు నక్కలు రాత్రి గుడ్లగూగుల రోదనలు వినపడితే, ఒక ఎద్దు మరొక ఎద్దు మూపురంపై మోరతో గీరుతూ కనిపిస్తే దేశంలో పాపం ఎక్కువైపోతుంది. ఇవి కూడా చెప్పుకొచ్చారు. రాజు ధర్మచ్యుతిని రాజ్యచ్యుతిని పొందగలుగుతాడు. గోవుల్లో బ్రాహ్మణుల్లో పరస్పరం యుద్ధ వాతావరణం నెలకొంటుంది. వాహనాలు వాటంతటవే ధ్వంసమైపోతాయట. ఆకాశంలో ధ్వజం నీడ వ్యాపించినట్లు కనిపిస్తుంది. రాష్ట్రంలో తిరుగుబాటు లేస్తుంది. నీటిలో మంటలు కనిపించినట్లు, ఉరుములు మెరుపులు ప్రజల శరీరాలపైనే పడుతున్నట్లుంటుంది. జీవనం దుర్లభమైపోతుంది. తలుపుల మూలల్లో స్తంభాలపై మంటలు కానీ పొగలు కానీ గోచరించి కొందరికి ప్రాణాలు. శవయాత్ర మధ్యలో ఆ శవం లేచి కూర్చుని మళ్ళీ పడిపోవడం, స్థాపిత లింగం జరిగి జరిగి మరొక చోటికి చేరుకోవడం, ఆకాశం అగ్ని లేకుండానే పొగలు క్రమ్మడం, కాలం కాకపోయినా వృక్షాలకు పువ్వులు పండ్లు పూసేసి కాసేయడం వంటి అసంభావ్యాలన్నీ నగరంలోనే సంభవమైపోయి జనులకు ఏ కోసాన శాంతి సుఖాలు లేకపోతే అది రాహుజన్య ఉత్పాతమే. కాబట్టి
రాహు వల్ల ఇలాంటివి కూడా జరుగుతాయి. మనం అనుకుంటాం ఇప్పుడు మాల్స్లో కాలం కాని కాలంలో కూడా కనబడుతున్నాయి అనుకుంటాం కదా, అయితే అవి స్టోర్ చేసి ఎప్పుడో వచ్చినవి మనకి పెడుతున్నారు, నిల్వ అవుతుంది, దానివల్ల కూడా ఉత్పాతం వస్తుంది, జీర్ణక్రియలో ప్రాబ్లంలు వచ్చి ఇవన్నీ రావు జీర్ణక్రియలు అన్నమాట. దాన్ని శాంత చేసుకోవాలి. ఏమండి, పాలిస్తున్న నల్లని గోవుని ఆతిశి తిల శంఖ వస్త్రయుగ్మాలను బ్రాహ్మణుకి దానం ఇచ్చి వారుణ హోమం కూడా చేస్తే మంచిది, సర్వదోషాలు తొలగుతాయి. ఇక నక్కలు గ్రద్దలు కాకులు భయంకరంగా అరుస్తుంటాయి, ఇదే చెప్పాడు విభీషణుడు అప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయని. కరాల నృత్యం చేస్తుంటే మనిషికి ముత్తురు భయం కలుగుతుంటే నిలువెల్ల అగ్నిజ్వాలలతో ప్రజ్వలిస్తూ తోకచుక్క నింగిలో ఒక నిలబడి దర్శనమిస్తే నేల బేటలు వేస్తున్నట్లుంటే రాజు పీడితుడు కావడం రాజ్యంలో కరువు రావడం అనేక ప్రకారాల అనిష్టాలు జరగడం జరిగితే సూర్య ఇంద్ర దేవతలకు మనపై అనుగ్రహం తప్పిందని అర్థం చేసుకోవాలి. వారి దయకే ఏడు గుర్రాలతో ప్రకాశించే సూర్యమండపాన్ని నిర్మించి బ్రాహ్మణుడికి దానం చేయాలి, ఐంద్ర మంత్రంతో హవనం చేయాలి. ఇక అకస్మాత్తుగా తాటి సాల అక్ష ఖదిర కమలాది వృక్షాల మొలకలు ఇంట్లోపల మొలుగుచూ వస్తే అరిష్టం, ఇది కేతుగ్రహజన్యం దోషం. దీనికి త్రయంబకం యజామహి అనేటువంటి మంత్రం, పెరుగు తేనె నెయ్యలతో 10,000 ఆహుతులు ఇచ్చి నల్లని దూడగల పయస్విని దేవుని వస్త్రాలను కేతు ప్రతిమను బ్రాహ్మణికి దానం. ఏదైనా సరే ఫలానా గ్రహం వల్ల వచ్చిందంటే ఆ గ్రహ ప్రతిమను తయారు చేసేవడం ముఖ్యం. దాంతోపాటు షోడశోపచారాలు చేస్తాం కనుక అవి దక్షిణ దిశలో మనం నీడం మన పాదాలకే మిక్కిలి సమీపంగా వచ్చి దగ్గరగా వచ్చి నీడలో 2, 5 తలలు కనిపించిన ఒకే శిరస్సే ముక్కలైనట్లు కనిపించిన ఒక వారంలోనే మృత్యువు రావచ్చు, ఇది ఖాయం అన్నమాట. దీని శాంతికై శనివారం నాడు శనిదేవతకై ఇదివరకులాగే హోమం చేయాలి. అలాగే కన్నులు బాహువులు పాదాలు దడదడలాడుతూ అదురుతుంటే సోమగ్రహానికి శాంతి చేయించాలి. అంటే ఏమిటి మేడం, సోముడు దేనికి, మనస్సుకి ప్రతీక, మన మనసులో ధైర్యం పోతుందన్నమాట, అందువల్ల ఇది ఏర్పడుతుంది, అందుకని నీకు చేయాలన్నమాట. పుస్తకాలకి గంజానికి చెరుకి ఇంద్రధ్వజానికి నిప్పంటుకుంటే సూర్యభగవానుకి శాంతి చేయాలన్నమాట, అంటే అగ్ని స్వరూపాలు అన్నమాట ఇవి. అయితే ఈ శాంతి కర్మలన్నీ తుజ తప్పకుండా శాస్త్రాలు చెప్పినట్లే చేయాలని ప్రవచించాడు ఎవరు, ఇదంతా చెప్పింది సూత మహర్షి. ఎప్పుడు చెప్పాడు, ఎప్పుడో చెప్పాడు. ఈనాడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఇవి కొన్ని ఉత్పాతాలు, అందువల్ల ఈ గ్రహ ఉత్పాతాలు జరుగుతూ ఉంటాయి. అందువల్ల మన జీవన విధానంలో ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే శుభగా జరగాలి అంటే దేనికి అదే చేయాలి, అది ఇంపార్టెంట్. నమస్కారం.